नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। ఉన్నాడు ఈ జీవాత్మ ఒకటి ఉంది అని అర్థం చెప్తారు. ఈ జీవాత్మ ఇలాగ కలిఫలా అనుభవిస్తే చెట్టంతా తిరుగుతోంది. సాక్ష్యం ఈశ్వరుడది, అది ఏ కర్మ చేయడం లేదు, కర్మ చేసే పక్షం చూస్తోంది. అందుకని రెండు పక్షులు అక్కడ ఉన్నాయని వర్ణించేటప్పటికి ఈశ్వరుడు వేరు, జీవాత్మ వేరు అని చెప్పి దీంట్లో ఉపనిషత్తు రెండు చెప్తా ఉంది అని వైష్ణవ సిద్ధాంతం చేశారు. జీవాత్మ వేరు, ఈశ్వరుడు వేరు అనేటప్పటికీ రెండు ఉండేటప్పుడు అద్వైతం కాదు అది. దానికి మరి అయితే ఈ జీవాత్మ ఈశ్వరుని చేరినప్పుడు ఏమవుతుంది మోక్షంలో, అందులో కలిసిపోతుంది, అప్పుడు రెండు ఉండవు కదా. అది విశిష్ట అద్వైతం, అది స్పెషలైజ్డ్ అద్వైతం అని దానికి నానా ఎత్తున పడతారండి. అవన్నీ చూస్తే మరీ ఈ సిద్ధాంతంలో దెబ్బలాడుతున్న వాళ్ళు చూస్తే వెంటనే తీసుకెళ్ళి రెండు గ్లాసులు బ్లూబెల్ తాగిద్దాం అనిపిస్తున్నారు. రెండు గ్లాసులు బ్లూబెల్ తాగిద్దామనిపిస్తే సమాధానం లేదు అది అవస్థ పడుతున్నారు. ముందుకు వచ్చింది మేడం సుఖంగా అక్కడ కూర్చుంటే అక్కడ అక్కడ నుంచి అలాగా జగత్కారణం దాకా వెళ్ళచ్చు. ఆత్మ యొక్క ఆత్మ ఉత్పత్తి అంటారా దాన్ని, ఆత్మ యొక్క పూర్వదశ, పూర్వపూర్వదశ వెళ్ళిపోవడానికి ఎక్కడో ఉంది, లోపల ఉంది అది. మనం తిరుగుతూ తిరుగుతున్నాం కానీ దాని చాలా కష్టమైన ప్రయాణం లేదు, అది సాధ్యం అవుతుంది. ఎందుకు కదా కానీ అసలు ఏమైనా కష్టంగా ఉన్నారు, జన్యూన్గా అడగడానికి వచ్చారు, అవసరం ఉండి అడగలేక వచ్చి కూర్చొని వెళ్ళిపోయారు ఇంకోడు నూరు పిల్లలకి అభిమానంతో. లేని ఆకలి నటించి అడిగి వసూలు చేశారు ఇంకోటి. జ్ఞానం కోసం నేను ఏదో అడుగుతున్నాను తీసుకున్నాను. ఇన్ని రకాల వాళ్ళు అర్థులు రుణాలు తీసుకునేవాడు, అడగవలసిన వాడు అడిగి ఉండవలసింది, అభిమానంతో చెప్పకుండా వెళ్ళిపోయాడు తలవచ్చుకుని. ఇంకా నేనేం చేశాను, వాళ్ళు ఏం చేయమంటే చేశాను అనమాట. మోసం చేసిన వాడికి ఇచ్చాను, అడిగిన వాడికి ఇచ్చాను, లేని ఆట నటించిన వాడికి ఇచ్చాను, అడిగిన వాడికి ఇచ్చాను, అడగని వాడికి ఇచ్చి ఉండవలసిన వాడికి ఇవ్వలేదు, అడగలేదు కాబట్టి. సో నన్ను నాకన్నా బాలు చేయించాక నేనేం చేయలేదు. జ్ఞానం అంటే జ్ఞేయ వస్తువు ఒకటి, తెలుసుకోదగిన వస్తువు పేరు జ్ఞేయ వస్తువు. జ్ఞాన అంటే తెలుసుకున్నట, జ్ఞాని అంటే తెలుసుకునే వాడు. ఒక వస్తువు దాని గురించి తెలుసుకున్నట, తెలుసుకునేవాడు ఒకటి.